హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాక. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాన్స్ డిషెస్తో మీ ముందుకు వస్తున్న రొయ్యల మజాక ఈరోజు కూడా హ్యాపీ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మన రొయ్యల మజాక ప్రోగ్రాంలో మనతో ఉన్నారు చెఫ్ మస్తాన్ గారు. సో ఈరోజు మనకి మస్తాన్ గారు ఏ ప్రాన్స్ ఐటమ్ని తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ మస్తాన్ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. సో ఈ రోజు మీరు ప్రాన్స్ తో ఏంటి ఏం స్పెషల్ డిష్ ని ప్రిపేర్ చేయబోతున్నారు? మునక్కాయ ప్రాన్స్ కర్రీ. మునక్కాయ ప్రాన్స్ కర్రీయా? ఎస్, ఈ రోజు కర్రీ ఐటమ్ అయితే. సో ఫస్ట్ అయితే మనం విన్నాం కదా మునక్కాయ ప్రాన్స్ కర్రీ. సో ఫస్ట్ దీనికి అవసరం ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఆబ్బల్ చేసుకున్న ఫ్రాన్స్, ఆబ్బల్ చేసుకున్న మునక్కాయలు నైస్ గా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, ఒక టమాటో, కొంచెం కరివేపాకు, 2 చిల్లీ గ్రీన్ చిల్లీ, అల్లం, తెల్లగడ్డ పేస్ట్, సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, మీట్ మసాలా, ఓకే, ధనియాల పౌడర్, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే. సో ఫస్ట్ మనం అయితే చూసేసాం కదా మునక్కాయ ప్రాన్స్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాన్స్ అనేటివి హాఫ్ బాయిల్ చేసుకున్నామా? అంటే మనం దాదాపు ఎన్ని మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది? ఒక 10 మినిట్స్. ఒక 10 నిమిషాలు అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది? హాఫ్ బాయిల్ అవుతుంది సార్. హాఫ్ బాయిల్ అయితే చాలు. మనకి మనం పర్ఫెక్ట్ గా బాయిల్ అవ్వాలంటే హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాకు అదే డౌట్ వచ్చింది. మనం మామూలు గా చాలా ఐటమ్స్ బాయిల్ చేసేస్తాము, కాకపోతే ఇది హాఫ్ బాయిల్ అంతే. ఓకే. సో మునక్కాయలు, మునక్కాయలు కూడా అంతే, ఒక 10 మినిట్స్. ఒక 10 మినిట్స్ అలా వాటర్ లో బాయిల్ చేసేస్తే సరిపోతుంది. మనం దీనికైతే పసుపు, ఉప్పు, సాల్ట్, అనీస్ వాసన ఇన్ని వెళ్ళిపోయింది. సో ప్రాన్స్కి వచ్చేసరికి మనం కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అలా హాఫ్ బాయిల్ చేసేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఫ్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. ఎస్, ఏ వంట అయినా ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసి ఫ్యాన్ పెట్టుకోవాలన్నమాట. సో ఈరోజు అయితే మునక్కాయ ప్రాన్స్ కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి అవి ఇంకేదాకా అలాగే పెట్టాలి. సో కొంచెం అది హీట్ అవ్వాలి. సో హీట్ అయితే మనం నెక్స్ట్ ఆయిల్లో ఏది యాడ్ చేసినా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఈ కడాయి అనేది కొంచెం హీట్ అయితే ఆ తర్వాత ఆయిల్, ఆయిలేనా? ఎస్, ఆయిల్ వేస్తున్నాం అంటే ముందు కడాయిలో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోవాలి. సో అలా ఆవిరైపోతే మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే అది వేడి ఎక్కువై పగిలి మన మొహం మారుతుంది. ఎస్, దీనివల్ల ఒక చిన్న టిప్. ఓకే, నీళ్ళన్నీ బాగా ఆవిరైపోయినట్టున్నాయి. 2 స్పూన్స్ ఆయిల్. ఓకే, సో కర్రీ కాబట్టి మనం తక్కువ ఆయిలే తీసుకుంటాం. సో ఈరోజు కర్రీ కాబట్టి హ్యాపీగా మనం రైస్లోకి తీసుకుంటే అండ్ చపాతీలోకి వీటికి కూడా బాగుంటుందా? రైస్లో ఒకటే, రైస్లోకి ఒక్కటే బాగుంటుంది. సో బిర్యానీ చేసుకున్నా కానీ బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుందా మునక్కాయ ప్రాన్స్ కర్రీ? నాకు బిర్యానీ అనేసరికి ఏంటంటే మామూలుగా కర్డీ తింటుంటారు, బట్ మునక్కాయ ప్రాన్స్ కర్రీ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం వెజిటేబుల్స్తో బిర్యానీ చేసుకుంటే అప్పుడు ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఎస్, మామూలుగా రైస్లో ఏంటంటే మనకి కర్రీ కాంబినేషన్ అయితే నిజంగా అత్తిరిపోద్ది, ఎందుకంటే మునక్కాయ అంటేనే చాలామందికి ఫేవరెట్. సో ఇప్పుడు మనం మునక్కాయతోటి ప్రాన్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే అత్తిరిపోతుంది. సో ఎలా ప్రాసెస్ ఏంటి అనేది నాకు తెలీదు, నేను వెయిట్ చేయాల్సిందే. సో మన మస్తాన్ గారు చెప్తారు. ఫస్ట్ అయితే మనం జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ హీటైన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రాసెస్ చెప్తారు, అప్పటి వరకు సస్పెన్స్ అనమాట, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో ప్రాన్స్ ఇప్పుడైతే మనం హాఫ్ బాయిల్ చేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి మనకి నెక్స్ట్ ఎక్కడ కూడా అది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే ఫస్టే మనం దాన్ని బాయిల్ చేసేసుకున్నాము జస్ట్ ఒక 10 మినిట్స్ అలా హాఫ్ బాయిల్. అవును, మనం మామూలుగా పూర్తిగా బాయిల్ చేసేస్తాం కదా, ఇది ఎందుకు అట్లా చేయకూడదు? అంటే ఫ్రాన్స్ అంటే ఒక రవ నీసు వాసనగా వస్తుంటుంది కదా, స్మెల్ ఎక్కువ వస్తుంటుంది, అందువల్ల వాటిని 2 టైం వాష్ చేసుకొని పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ పెట్టుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది. ఓకే, మనకు ఫ్రాన్ కూడా పర్ఫెక్ట్ బాయిల్ అవుతుంది. ఓకే, సో మామూలుగా ప్రాన్స్లో కూడా మనకి సైజ్ ఉంటుంది కదా, మీరు తీసుకుంది ఈరోజు మీడియం సైజ్? మీడియం సైజ్. ఓకే, ఇప్పుడు మనం చేసిన కర్రీ కదా ఇది పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఓకే, సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం? 150 grams మునక్కాయలు. ఓకే, సో మామూలుగా ప్రాన్స్ క్వాంటిటీ మునక్కాయల క్వాంటిటీ ఈక్వలా? ఓకే, సో ఇక్కడైతే మనం ప్రాన్స్ అండ్ మునక్కాయలు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాము. సో ఇంట్లో కూడాను చాలామందికి మునక్కాయ పులుసు చేయడం అలవాటు ఉంటుంది.
సో ఇప్పుడైతే మనం మునక్కాయలతో మనం ప్రాన్స్ కూడా యాడ్ చేసి ఎలా పులుసు చేయాలో పులుసేనా కర్రీ అంటే కర్రీ టైప్ వస్తుంది ఓకే సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఆవాలు జీలకర్ర చెంచడు ఓకే సో ఇంట్లో పోపు పెట్టినట్టు కొంచెం చిల్లీ చిల్లీస్ టూ చిల్లీ అని చెప్పాను కదా అవును ఆ టూ చిల్లీ వేసుకో ఓకే సో పొడవుగా కట్ చేసుకుని ఒక రెండు చిల్లీలు సో మనకి ఐటమ్ని బట్టి కూడా కటింగ్ అనేది ఉంటుంది చిల్లీస్ ఆనియన్స్ సో మనం ప్రిపేర్ చేసే ఐటమ్ని బట్టి మనం కట్ చేసుకుంటుంటాం చిల్లీ వేసిన తర్వాత చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ సో ఆనియన్స్ కూడా మనం చాప్ చేసి పెట్టేసుకున్నాం ఆల్రెడీ నైస్ గా కట్ చేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇవి ఎంత ఒక ఆనియన్స్ అయిపోతుందా ఇక్కడ 2 ఆనియన్స్ 2 ఆనియన్స్ కావాలి yes ఓకే కర్రీ కాబట్టి మనకి ఆనియన్స్ టమాటాస్ ఇవన్నీ కూడా ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుంది ఒక 3 మెంబర్స్ కర్రీ సరిపోతుంది 3 మెంబర్స్ కి సరిపోతుందా ఆహా సో 3 మెంబర్స్ హ్యాపీగా అంటే ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా తినొచ్చు ఇప్పుడు ఈ ఆనియన్ ఫ్రై చేయడానికి ఒక 5 నిమిషం పడుతుంది yes ఓకే సో మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఒక 5 నిమిషం పడుతుంది అన్నమాట సో కొంచెం అలా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిపోతే ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చెప్తారు మామూలుగా మనం ఇంట్లో మునక్కాయ కర్రీ చేస్తాం కదా అలాగ ఉంటుందా ప్రాసెస్ లేకపోతే అలాగే ఉంటుంది కానీ మనం దానిలో మసాలా ఎక్కువ యాడ్ చేసుకుంటాం చికెన్ మసాలా ఎక్కువ యాడ్ చేస్తామా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అలాగ మనకు పులుసు అంటే మనం చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు చేస్తాము అవును ఆ పులుసు యాడ్ చేయకుండా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చికెన్ మసాలా విత్ మసాలా యాసం ఓకే ఈ కర్రీకి వచ్చేసరికి మసాలా ఫ్లేవర్ మారుతుంది పులుసు వేరు మసాలా వేరు ఓకే ఇప్పుడు మనం కర్రీ ఎక్కువ కావాలి అంటే దానికి తగ్గట్టుగా ఆనియన్స్ టమాటోస్ అవన్నీ వంకాయ ఫ్రాన్స్ చేసుకోవచ్చు వంకాయతో కూడా ప్రాన్స్ చేసుకోవచ్చు వంకాయ ఫ్రాన్స్ చేసుకోవచ్చు గోంగూర ఫ్రాన్స్ గోంగూర ఫ్రాన్స్ వంకాయ ఫ్రాన్స్ చాలా కొత్త కొత్తగా ఉన్నాయి నేమ్స్ అన్నీ కూడాను మామూలుగా ఇప్పుడు మునక్కాయలతో మనం చేస్తాం గోంగూర ఫ్రాన్స్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది బిర్యానీలోకి బిర్యానీలోకి yes అవును బిర్యానీలోకి కూడా మామూలుగా చాలా మంది గోంగూర తింటారు ఫ్లేవర్ ఎక్కువ దానిలోకి ఫ్రాన్స్ యాడ్ చేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది ఓకే సో ఇప్పుడు మనం మునక్కాయలతో చేస్తున్నాం కదా మునక్కాయ ప్రాన్స్ కర్రీ అని సో ఇప్పుడు మీరు వంకాయతో కూడా అన్నారు సో అప్పుడు మునక్కాయల ప్లేస్ లో వంకాయలు యాడ్ చేస్తారా అంతే సేమ్ ఇదే ప్రాసెస్ సేమ్ ఇదే ప్రాసెస్ సో ఇప్పుడు మనం ఎలా అయితే చేస్తున్నామో సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు అయితే మునక్కాయలు యాడ్ చేస్తున్నాం సో సేమ్ అదే ప్రాసెస్ లో మనం మునక్కాయల ప్లేస్ లో వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అంట సో ఎలా అనేది లాస్ట్ వరకు నాకు తెలియదు ప్రాసెస్ సో ప్రెజెంట్ అయితే మనం ఆయిల్ తీసుకున్నాము సో ఆయిల్ లో మనం జీలకర్ర ఆవాలు వేసుకున్నాము అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇప్పటి వరకు అయితే సో మనకి ఆనియన్స్ ఆల్రెడీ సన్నవిగా కట్ చేసి పెట్టేసుకున్నాము ఈ కర్రీకి మనకి సన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్సే తీసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసి తీసుకున్నారు సో ఇవన్నీ కూడాను మనకి బాగా కలర్ చేంజ్ అయిపోవాలి ఆనియన్స్ అన్నీ కూడాను మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాము ఆనియన్స్ వేసుకున్న 1 మినిట్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఓకే కొంచెం రెండు రెమ్మలు అంటే ఇక్కడ మనం టమోటా యాడ్ చేస్తామా యాడ్ చేయమా అన్న డౌట్ నాకు టమోటా యాడ్ చేస్తాం యాడ్ చేస్తామా ఆనియన్ వేగిన తర్వాత అల్లం తెల్లడి పేస్ట్ వేసిన తర్వాత టమోటా లాస్ట్ ఓకే లాస్ట్ లో టమోటానా సో ఏదైనా కూడా మనం ప్రిపేర్ చేసేటప్పుడు 1 by 1 సేమ్ అదే స్టెప్ ఫాలో అయితే కరెక్ట్గా వస్తుంది కర్రీ ఓకే సో కరివేపాకు కూడా యాడ్ చేసేసాము కరివేపాకు యాడ్ చేసిన ఒక 1 or 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఎస్ సో మనం రోజు మన కుకింగ్ షోలో మన రొయ్యల మజాక ప్రోగ్రాంలో ప్రాన్స్తో ప్రతిరోజు ఒక సరికొత్త ఐటమ్ని ప్రతిరోజు మన వ్యూస్ అందరూ కూడాను ఒక స్పెషల్ డిష్ని నేర్చుకుంటూ ఉన్నారు హెల్దీ డిష్ సో ప్రాన్స్ అంటేనే చాలా హెల్దీ సో అందరూ హ్యాపీగా తినొచ్చు సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇప్పుడైతే మనం మీడియం సైజ్ ప్రాన్స్ తీసుకున్నాం 150 grams ఓకే సో మస్తాన్ గారు నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు రెడీ అయిపోయినట్టేనా ఫ్రై అయిపోయినట్టేనా ఒక 1 మినిట్లో ఫ్రై అయిపోద్దా నేను ఇంకో 1 మినిట్ ఎస్ నాకు ఒకటి అయితే బాగా అర్థమైంది ఏదైనా కూడా పర్ఫెక్ట్గా రావాలని చెప్పి మస్తాన్ గారు నీట్గా మొత్తం ఫ్రై చేస్తున్నారు మనకు ఆనియన్ పర్ఫెక్ట్గా వేగితే టేస్ట్ కూడా బాగొస్తుంది ఎస్ ఓకే సో మస్తాన్ గారు నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినట్టేనా ఫ్రై అయిపోయినా ఇప్పుడు మనం
అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఓకే అల్లం రెండు మిక్సింగ్ చేసుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని స్పూన్స్ తీసుకుంటున్నారు? 2 స్పూన్స్ అయినా 3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఓకే 2 ఆర్ 3 స్పూన్స్ తీసుకునే సరిపోతుంది. ఓకే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాము. పేస్ట్ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తే మనకి ఆ స్మెల్ కూడాను ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఆయిల్ బాగా డ్రై అవుతుంది. సో ఎలాగ మనం ఆయిల్ కూడా తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాము. ఒక 2 స్పూన్స్ ఏ తీసుకున్నాం స్టార్టింగ్ లో. సో ఇక్కడ ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పడుతుందా లేకపోతే వెంటనే ఇంకొకటి నెక్స్ట్ యాడ్ చేసేయొచ్చు? యాడ్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ చేసేయొచ్చు. టమాటో టమాటోస్. సో ఇవి కూడా చాలా సన్నవిగా కట్ చేసుకున్నారు. సన్నవిగా కట్ చేసుకున్న టమాటాలు ఇవన్నీ తీసుకున్నారు. ఒక 2 టమాటోస్ అన్న 2 టమాటోలు. ఓకే సో ఇక్కడైతే 2 తీసుకున్నారు. అవి కూడా ఆల్రెడీ సన్నవిగా కట్ చేసేస్తున్నారు. సో మనకి ఫైనల్ టమాటాలు అయితే ఇంకా చాలా ఇంగ్రీడియన్స్ ఉంటాయో. ఇప్పుడు టమాటా వేసాం కదా అది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. గుజ్జులాగా రావాలా? సో ఇంట్లో కూడా మనకి టమాటాస్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గుజ్జులా రావాలంటారు. సో ఇప్పుడు కూడా అలాగా మనకి మొత్తం కూడాను గుజ్జు టైప్లో రావాలి. అంటే దాదాపు ఎంత టైం పట్టచ్చు? ఒక 2 మినిట్స్. 2 మినిట్స్. ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం అయితే. సో మనకి ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక. వెల్కమ్ బ్యాక్ టు రొయ్యల మజాక. సో మనం బ్రేక్ తీసుకొని వచ్చే గ్యాప్లో ఫ్రై అయిపోయినట్టున్నాయి టమోటాలు అన్నీ కూడా. ఫ్రై అయిపోయింది మేడం. ఎస్. ఓకే సో ఇందాక అన్నారు కదా గుజ్జులా రావాలనేసి. సో చూసారా గుజ్జు టైప్ వచ్చి. అవును. సో ఆనియన్స్ని ఆల్రెడీ స్టార్టింగ్లోనే బాగా ఫ్రై చేసేస్తున్నాము. ఇప్పుడు టమోటాస్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. టమోటాస్ త్వరగా ఫ్రై అయిపోతాయి కదా. సో మీరు చెప్పినట్లే గుజ్జులా వచ్చేసాయి. ఫ్రై అయిన తర్వాత ఒక్క చిటికెడు పసుపు కొంచెం. ఓకే సో చాలా తక్కువ పసుపు క్వాంటిటీ. చిటికెడు పసుపు తీసుకున్నారు. పసుపు వేసిన తర్వాత కాసేపు అలా ఫ్రై చేయాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే మొత్తం మిక్స్ చేసుకుంటున్నారు. మనం ప్రాన్స్ని ఫ్రై చేసుకున్నప్పుడు కూడా అంటే బాయిల్ చేసుకున్నప్పుడు కూడా పసుపు వేసుకుందాం. సో కొంచెం పసుపు తీసుకున్నారు. సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. సో నాకు తెలిసి మన ఫైనల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసే లోపలే ఇది బాగా గుజ్జుగా వచ్చేస్తుంది కదా. మనం మళ్ళీ వాటర్ ఏమైనా యాడ్ చేస్తాం అది? వాటర్ యాడ్ చేస్తాం. ఓకే కొంచెం ధనియా పౌడర్. ధనియాల పౌడర్. ఓకే సో ధనియాల పౌడర్ ఒక 1 స్పూన్. 1 స్పూన్. సో పసుపు అయితే కొంచెం, ధనియాల పౌడర్ 1 స్పూన్. సో ఇంట్లో ఎలాగ కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి కామన్గా కిచెన్లో ఉంటాయి. సో మీరు హ్యాపీగా ప్రాన్స్ తీసుకొచ్చుకున్నారు అంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉండేటివే కాబట్టి మునక్కాయ ప్రాన్స్ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేస్తాం. చిల్లీ పౌడర్ మేడం 1 స్పూన్. ఓకే సో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చిల్లీ పౌడర్ కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాము. సో ఎవరైనా కారం తక్కువ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. చిల్లీ వేయకుండా కూడా చేసుకోవచ్చు. చిల్లీస్ వేయకుండానేనా? ఓకే కారం తక్కువ కావాలనుకున్నాం. అప్పుడు మనం స్టార్టింగ్లోనే చిల్లీస్ తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. చిల్లీ పౌడర్ స్టార్టింగ్లోనే మనం ఆ చిల్లీస్ అనేది మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో పసుపు ధనియాల పొడి అండ్ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ తీసుకుంటున్నాము. సో జస్ట్ ఒక 1 గ్లాస్ అన్నమాట. అలా 1 గ్లాస్ వాటర్ తీసుకున్నారు. సో లాస్ట్కి మనకి ఉంటుందా వాటర్ అనేది? వాటర్ అనేది ఉందో కొంచెం గ్రేవీ టైప్ వచ్చేస్తుంది. గ్రేవీ టైప్ వచ్చేస్తుంది. ఇప్పుడు వేసిన మసాలా అంతా బాయిల్ అవ్వేదానికి వాటర్ చేంజ్. ఓకే సో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే మసాలాలు ఇవన్నీ కూడా బాయిల్ అవ్వడానికి వాటర్లో. సో హైలో పెట్టేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఓకే మ
ఓకే సో మంచి స్మెల్ అన్నమాట. అలా మీరు అలా ప్లేట్ తీయగానే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పక్కింట్లో వాళ్ళకి కూడా బాగా అర్థమైపోతుంది మంచి కర్రీ. బాయిల్ అయిన తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న మునక్కాయలు వేసుకోవాలి. ఓకే మునక్కాయలను కూడా మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసేసుకున్నాము. సో ఆల్రెడీ మునక్కాయలు కూడా మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే కుక్ అయిపోతుంది. సో మనకి ఉన్న కొంచెం వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్లోనే ఇవన్నీ కూడాను మనకి కుక్ అవ్వాలో. తర్వాత కూడా కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాం. అన్ని మసాలా వేసిన తర్వాత లాస్ట్ ఫైనల్లో కొంచెం వాటర్ వేసి ఫుల్ బాయిల్ అయిన తర్వాత ఆపేస్తాం. ఓకే సో ఫైనల్గా కూడా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో అప్పుడు మన కర్రీ ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ నాకు ఇంకో డౌట్, ప్రాన్స్ ఎప్పుడు యాడ్ చేస్తాము? ఇప్పుడు వెంటనే ప్రాన్స్ వెంటనే యాడ్ చేస్తాము. 1 మినిట్ మిక్స్ చేసిన తర్వాత ప్రాన్స్ యాడ్ చేసుకోవడమే. ఓకే సో ఒక 1 మినిట్ మునక్కాయలు యాడ్ చేసిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ తర్వాత అవి బాగా ఫ్రై అయితే నెక్స్ట్ ప్రాన్స్ యాడ్ చేసేయడమే అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ తీసుకున్నాము, ప్లస్ ఎప్పుడు మనకి ఇంట్లో ఏ కర్రీ చేయాలన్నా ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కావాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా ఈ ఐటెంని చేయొచ్చు, మునక్కాయ ప్రాన్స్ కర్రీ. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అయితే మీరు చూసినట్లయితే చాలా తక్కువే తీసుకున్నారు, పైగా చాలా ఈజీగా ఇప్పుడు మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ప్రాన్స్ ఓకే, ఒక 150 grams ప్రాన్స్. ఓకే సో ఈ ప్రాన్స్ కూడా మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. ఉప్పు అండ్ అలాగే పసుపు యాడ్ చేసి స్టార్టింగ్లోనే మనం హాఫ్ బాయిల్ చేసేసుకున్నాం అన్నమాట. సో హాఫ్ బాయిల్ చేసుకొని ప్రాన్స్ అండ్ అలాగే మునక్కాయలు రెండు కూడా హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. చూస్తుంటేనే నాకు ఎలా ఉందంటే ఆ స్మెల్ అంత బాగుంది. ఇంకా మనం రైస్లో తీసుకుంటే ఎంత బాగుంటుంది. చికెన్ మసాలా, చికెన్ మసాలానా? ఓకే ఫైనలా? నాకేంటో ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేసినా కూడా అయిపోయింది అని డౌట్ అనమాట. మీట్ మసాలా కొంచెం లైట్, మీట్ మసాలా అండ్ చికెన్ మసాలా ఫైనల్గా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఓకే మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత. సో ఇప్పుడైతే చికెన్ మసాలా అండ్ మీట్ మసాలా జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేశారు. సో ఇంట్లో కూడా మనకి ఎట్లాగా క్వాంటిటీ దాన్ని బట్టి మిగతా పౌడర్స్ అన్ని కూడా ఎంత యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ చూసుకుందాం. ఎస్ ఎందుకంటే ఏది ఎక్కువ తక్కువ అయినా కూడాను బాగుంటుంది, కానీ సాల్ట్ మాత్రం కరెక్ట్గా ఉంటేనే మనకు ఆ కూర అనేది టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా సాల్ట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోవాలి. సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎస్ అవును, నిజంగానే ఎప్పుడు కూడాను సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్ తక్కువ అయిందంటే మొత్తం కర్రీ అంతా కూడా చప్పగా అయిపోతుంది. దానికి తోడు మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాము, కారం కూడా యాడ్ చేస్తున్నాము కాబట్టి సాల్ట్ తక్కువ అయితే కారం ఎక్కువ అనిపిస్తుంది. మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర. కొత్తిమీర ఓకే, మనకు ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే సో ఫైనల్గా మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర అండ్ కరివేపాకు ఫైనల్గా. నేనైతే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, సో కర్రీ ఇంకొంచెం సేపట్లో రెడీ అయిపోతుంది. సో మనకి ఇది వెజిటేబుల్ బిర్యానీలోకి తీసుకున్నా బాగుంటుంది, లేకపోతే వైట్ రైస్లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎలా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మసాలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం లాస్ట్ 5 మినిట్స్. ఓకే సో ఇందాక చెప్పారు కదా ఆయన లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలని, సో అలాగే వాటర్ కూడా యాడ్ చేసేసారు. సో కర్రీ కాబట్టి మనకి లాస్ట్లో ఆ కర్రీ అంతా కొంచెం అలాగే ఉంటుంది. మొత్తం మిక్స్ చేసిన తర్వాత కాసేపు 2 మినిట్స్ మూత పెట్టాలి. ఓకే సో ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేయాలన్నమాట. ఆ 2 నిమిషాలు దాన్ని అలాగ కుక్ అవ్వడానికి దానికి టైం ఇచ్చేయాలి మనం.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనకి ప్రాన్స్ ఎప్పుడూ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో మిగతా వాటితో కంపేర్ చేస్తే, అంటే మిగతా నాన్ వెజ్ ఐటమ్స్తో కంపేర్ చేస్తే మనకి ప్రాన్స్ అనేది తక్కువ ప్రైసే. పైగా హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ప్రాన్స్ తిన్నట్లయితే మనకి చాలా హెల్దీగా కూడా ఉంటుంది. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట, ఎలాంటి డౌట్స్ లేకుండా. పైగా ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్. వాళ్ళకి ఇప్పుడు మీరు చేసిన కర్రీ లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ప్రాన్స్ తినాలి అనుకున్న వాళ్ళకి హ్యాపీగా అలా కర్రీ చేసి పెట్టారు అంటే వాళ్ళు శాంతంగా తింటారు. పైగా హెల్దీ ఫుడ్ కూడా. ఇప్పుడు మూత పక్కన పెట్టుకొని కొంచెం ఘీ యాడ్ చేస్తున్నామా? కొంచెం. ఓకే, సో ఘీ అంటే అవును మస్తాన్ గారు, మామూలుగా ఆయిల్ యాడ్ చేసాము. మరి ఘీ ఎందుకు? టేస్ట్ కోసం, టేస్ట్ ఫ్లేవర్ కోసం. ఓకే, సో ఘీ యాడ్ చేస్తే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్. వన్ స్పూన్. సో ఇది లాస్ట్ గానా? ఆ లాస్ట్ ఫైనల్. ఓకే, ఫైనల్ గా జస్ట్ 1 స్పూన్ ఘీ. 2 సెకండ్స్. 2 సెకండ్స్ ఆ పెట్టాం అంటే మన మునక్కాయ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, సో మస్తాన్ గారు ఇంకా బౌల్ లో తీసుకోవచ్చా? బౌల్ లో. yes, ఓకే, సో ఫైనల్ గా మునక్కాయ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట. సో హ్యాపీగా నిజంగానే ముగ్గురు ఈజీగా తినొచ్చు. ఎస్, ఓకే, సో ఫైనల్గా నా చేతిలో వేడి వేడిగా మునక్కాయ ప్రాన్స్ కర్రీ రెడీగా ఉంది. సో నేను ఎదుట చూడడానికి రెడీగా ఉన్నాను, బాగా వేడి వేడిగా ఉందన్నమాట. టేస్ట్ అయితే నిజంగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను, యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. అండ్ నిజంగానే చాలా టేస్టీగా ఉంది. అండ్ మనకి రైస్లోకి కానీ లేదా బిర్యానీలోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అద్దరిపోయింది కూడాను. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఈక్వల్గా సరిపోయాయి. సో ఇంత మంచి ఐటమ్ని తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఇది వాటి రొయ్యల మజాక. మనం మళ్ళీ రేపటి రొయ్యల మజాక ప్రోగ్రాంలో కలుద్దాం. బై బాయ్.